తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడితే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రేవంత్ వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్టీ కార్యకర్తలను పట్టుకొస్తే ఎట్లా చేయాలని చెప్పండి. టాస్క్ ఫోర్స్ లో ఏం రోజు ఉంది దీంట్లో? ఏది టాస్క్ ఫోర్స్? టాస్క్ ఫోర్స్ వల్ల రోల్ ఏంది? టాస్క్ ఫోర్స్ ఏంది? ఎస్ఐ కాదు, టాస్క్ ఫోర్స్ ఎందుకు పోయారు? మా డివిజన్ ప్రెసిడెంట్ ను వాళ్ళ నరేష్ ను రాత్రి టాస్క్ ఫోర్స్ పోయి రాత్రి పూట ఎత్తుకు పోయి వచ్చి తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పారు? నాకు నాకు అర్థం కాలేదు. నేను దీన్ని ఎట్లా ఫాలో చేసుకోరు? మీరు ఎఫ్ఐఆర్ చేయలే, నేను ఎంపీగా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలే. నిన్న మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోలే. మీరు మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు వదిలేసి మా ఇంటి కాడికి వచ్చిన కార్యకర్తలు మీరు పట్టుకొచ్చి నాన్ వేలకు సెక్షన్స్ పెట్టి మీరు తీసుకొచ్చి లోపలేస్తే అసలు మేము ఎవరు చెప్పుకోవాలి? అడిస్ప్రెస్ గారు మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు.